హాయ్ ఫ్రెండ్స్, పాపన్ ఇదొక భారీ ట్విస్ట్ లో ఉన్న క్రైమ్ డ్రామా. ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో సాగుతూ ఉంటుంది. మంచి మంచి పొలిటికల్ థ్రిల్లర్స్ తీసిన జోషి లాంటి అతిపెద్ద డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ముందుకొచ్చారు. ఈ సినిమాని జోషి ఎలా తీశారు, కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏఎస్పి విన్సీ అబ్రహాం, హీరో రవి వర్మ, డ్రైవర్ రాజన్ చనిపోయిన హత్య కేసుని సాల్వ్ చేయడానికి ముందుకొస్తుంది. ఆ మర్డర్ చేసింది ఎవరు అన్నది చెక్ చేసుకునే క్రమంలో ఆ మర్డర్ని బాగా పరిశీలిస్తే డ్రైవర్ రాజన్ హత్య కేసు చాకో హత్య చేసిన విధానానికి దగ్గరగా పోలి ఉంటుంది. ఎందుకంటే చాకో రెండు కొనలున్న శూలం లాంటిది ఉపయోగించి మర్డర్ చేస్తాడు. అటువంటి స్పెషల్ ఆయుధాన్ని వాడి రాజన్ని కూడా హత్య చేస్తారు. ఏఎస్పి విన్సీ అబ్రహాంకి ఈ కేసు సాల్వ్ చేయడం కోసం డిఎస్పి పాత పోలీస్ ఆఫీసర్ అబ్రహాం మాథ్యూ మాదన్, అతనే పాపన్. ఈ పాపన్ ఎవరో కాదు, విన్సీ సొంత నాన్నే. పాపన్ మొదటి భార్య చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకోవడం వల్ల విన్సీ ఇష్టపడకుండా తండ్రి నుంచి వేరైపోయి ఐపీఎస్ రాస్తుంది, అలా పోలీస్ అవుతుంది. పాపన్కి విన్సీకి అస్సలు పడదు, కానీ ఖచ్చితంగా ఈ హత్య కేసుని సాల్వ్ చేసే తెలివితేటలు పాపన్కు ఉన్నాయని గ్రహించిన డిఎస్పి ఖచ్చితంగా ఈ కేసులో పాపన్ సలహా తీసుకోమంటాడు, ఇక తప్పదు. అయితే పాపన్ వచ్చిన తర్వాత డ్రైవర్ రాజన్ హత్య కేసు ఎలా మలుపులు తిరిగింది, ఆ హత్య కేసును అతను ఎలా సాల్వ్ చేశాడు, పాపన్ మొదటి భార్య చనిపోవడానికి చాకోకి సంబంధం ఏంటి, ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరు, ఈ హత్యలకి ఒక ప్రేమ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో ముఖ్యంగా సురేష్ గోపి నటన చాలా బాగుంటుంది. ఆయన పాత పోలీస్ సినిమాల్లో ఆయన రెచ్చిపోయి చెప్పే మాస్ డైలాగులు, బూతులు ఈ సినిమాలో ఉండవు. చాలా డీసెంట్గా ఉంటాడు. ఆయన తాత కూడా అవ్వబోతున్నాడని తెలిసినప్పుడు ఆయన చక్కటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అటువంటి డీసెంట్ హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సురేష్ గోపి. అద్భుతంగా నటించాడు ఆయన. ఆయన నటనకి పేరే పెట్టలేం. ఒక చెయ్యి పని చేయకపోయినా వేరే చేతితోనే ఫైట్స్ చేస్తూ చాలా చక్కగా యాక్ట్ చేశాడు ఆయన. ఇక నీతా పెళ్ళై ఆయన కూతురుగా బాగానే చేసింది. నైల ఉష సురేష్ గోపి మొదటి భారీగా, ఒట్టేసి చెప్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించిన కనిహ ఈ సినిమాలో పాపన్ రెండో భారీగా చేసింది. ఈ సినిమాలో మిగిలిన అందరు నటీనటులు బాగానే చేశారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కనిహాకి పాపన్కి పుట్టిన కొడుకు పాత్రలో సురేష్ గోపి ఒరిజినల్ కొడుకే గోకుల్ సురేష్ నటించడం విశేషం. అతని నటన ఏ కోసనా ఆకట్టుకోదు. అతని తండ్రిని మించిన నటన అయితే అతను ప్రదర్శించలేకపోయాడు. ఏదో పేరుకున్నాడంతే. క్లైమాక్స్లో ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. జోషి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిఫరెంట్ ట్విస్ట్లు ఇచ్చుకుంటూ సస్పెన్స్ టెంపో మెయింటైన్ చేస్తూ చక్కగా తీశాడు ఈ సినిమాని. టెక్నికల్ టీం కూడా చాలా చక్కగా సహకరించడం వల్ల ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు సాగుతుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇదా మెయిన్ ట్విస్ట్ వీడా వెళ్ళడం అనిపిస్తుంది మనకు చూసిన తర్వాత. క్లైమాక్స్ని ఇంకొంచెం వెరైటీగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండు. ఈ సినిమాని ఖచ్చితంగా మనం సురేష్ గోపి గురించి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?